కూటమి సర్కార్లో తొలి బాధుడు. ప్రజలపై భారం ఇన్ని వేల కోట్లంటే ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమవుతోంది. డిస్కెమ్లు తాజాగా విద్యుత్ ఛార్జీల పెంపుపైన ఈఆర్సీకి ప్రతిపాదనలు చేశాయి. దాదాపు 8,113 కోట్ల మేర ప్రజలపైన భారం పడనుంది. అయితే ఈ ప్రతిపాదనల్లో ప్రధానంగా గృహ విద్యుత్ వినియోగదారులపైనే అత్యధిక భారం పడనుంది. ఈఆర్సీ బహిరంగ విచారణ తరువాత పెంపుపైన నిర్ణయం తీసుకొనున్నారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపుపైన కసరత్తు జరుగుతోంది. 2022-23 సంవత్సరంలోనే ఇంధన కొనుగోలు వ్యత్యాసాల సర్దుపోటు భారం 8,113 కోట్లు రాష్ట్ర ప్రజలపై పడబోతోంది. ఇందులో గృహ విద్యుత్ వినియోగదారులపైనే అత్యధిక భారం పడనుంది. ఇది సగటున యూనిట్కి 1 రూపాయి 27 పైసల చొప్పున ఉంటుందని సాక్షాత్తు డిస్కామ్లు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలికి నివేదించాయి. ఇది సగటున యూనిట్కు 1 రూపాయి 27 పైసల చొప్పున ఉంటుందని సాక్షాత్తు డిస్కామ్లు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలికి నివేదించాయి. ఈ మేరకు 2022 సెప్టెంబర్ 29 ప్రతిపాదనలు సమర్పించాయి. సర్దుపోటు భారం 8,113 కోట్లలో గృహ వినియోగదారులపై 2,191 కోట్లు, వాణిజ్య వినియోగదారులపై 669 కోట్లు, వ్యవసాయంపై 1,901 కోట్లు, పరిశ్రమలపై 547 కోట్లు, ఇతరులపై 55 కోట్లు ఉంటుందని ఇంధన శాఖ అధికారికంగా వెల్లడించింది. ఈ నెల 18 ప్రజాభిప్రాయ సేకరణ జరిగాక సర్దుపోటుపై ఏపీఈఆర్సీ ఆదేశాలు జారీ చేస్తుందని డిస్కమ్లు చెబుతున్నాయి. 2022-23లో విద్యుత్ రంగం భారీ ఒడిదొడుకులు ఎదుర్కొన్నట్లు కమిషన్కు పంపిన ప్రతిపాదనల్లో ఆ సంస్థలు పేర్కొన్నాయి. కరోనా కారణంగా ఒక్కసారిగా విద్యుత్ డిమాండ్ పెరిగిందని తెలిపాయి. ఈ డిమాండ్ను తట్టుకునేందుకు బయట నుంచి విద్యుత్ను స్వల్ప వ్యవధి కింద కొనుగోలు చేసినట్లు వెల్లడించాయి. ఆ ఆర్థిక సంవత్సరంలో 6,522 కోట్లతో 8,394 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలు చేసినట్లు పేర్కొన్నాయి. కాగా డిస్కెమ్లు రుణభారంతో విలవెల్లాడుతున్నాయి. ఈ నెల 18 ప్రజాభిప్రాయం సేకరిస్తామని ప్రకటించాయి. ఎన్నికల నోటిఫికేషన్కు ముందే 2023-24 సంవత్సరానికి గాను 11,826.82 కోట్ల ట్రూ అప్ ఛార్జీలు వసూలు చేసుకోవడానికి ఈఆర్సీని డిస్కమ్లు అనుమతి కోరాయి.